హైదరాబాద్ జంట నగరాల్లో నాలాలు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. నగరంలో నాలాల్లో పడి ప్రతి ఏటా వర్షాకాలంలో ఒకరిద్దరు చనిపోతున్నా బల్దియా అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదు. నాలాల ఆక్రమణలు తొలగించడంతో పాటు విస్తరణ కోసం చేపట్టిన పనులు మూడేళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. దీంతో వర్షాకాలంలో అడుగు బయట పెట్టేందుకు నగరవాసులు జంకుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నాలాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల నివాసాల మధ్యనే నాలాలున్నాయి. ఇందులో చాలా వరకు తెరచి ఉన్న నాలాలే ఉన్నాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు, నాలాలు ఉన్న ప్రాంతాల్లో జీవనం నరక యాతనగా మారుతోంది. నోరు తెరిచిన నాలాలో స్థానికుల ఉసురు తీస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ప్రతి ఏటా జరుగుతుండటంతో నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నేరేడ్మెట్లోని దీన్దయాళ్ నగర్లో సైకిల్పై బయటకు వెళ్లిన చిన్నారి సుమేధ ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందింది. అదే ప్రాంతంలో గతంలోనూ ఓ మహిళ నాలాలో పడి మరణించింది. అలాగే సరూర్ నగర్లోని తపోవన్ కాలనీలో స్కూటీపై వెళుతూ ఓ వ్యక్తి స్థానికులు చూస్తుండగానే వరదలో గల్లంతయ్యాడు. వరుస ఘటనలతో నగరంలో నాలాల అంశం మళ్లీ తెరపైకొచ్చింది. గతేడాది పాతబస్తీ, ఎల్బీ నగర్ లో ఇదే తరహా సంఘటనలు జరిగాయి. గ్రేటర్లో రోడ్డుకు సమాంతరంగా నాలాలు ఉండడంతో వరద ముంచెత్తినప్పుడు ఓపెన్ నాలాల్లో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నాలాలకు పైకప్పులు, ప్రహరీల నిర్మాణం చేపట్టేందుకు ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని బల్దియా చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 2017 సంవత్సరంలో నగరంలో భారీగా వర్షాలు కురిసినప్పుడు రాత్రివేళ స్వయంగా మంత్రులే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే పూర్తయిన సర్వేల నివేదికలు ఉన్నా అప్పుడు మళ్లీ అధ్యయనం చేయించారు. ఎట్టకేలకు 7-8 నెలల తరువాత 12,182 ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వీటి తొలగింపునకు 10,000 కోట్లు కావాల్సి ఉండగా మొదటి విడతలో 230 కోట్లతో 16.6 కిలోమీటర్ల మేర ఉన్న 842 ఆక్రమణలు తొలగింపునకు శ్రీకారం చుట్టారు. 3 ఏళ్లలో 15 ప్రాంతాల్లో 6 కిలోమీటర్లలోపే విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయింది. మరోవైపు ఆస్తుల సేకరణ జరగకపోవడంతో స్థలం అప్పగించలేదన్న కారణం చూస్తూ పలువురు గుత్తేదారులు టెండర్లు రద్దు చేసుకున్నారు. ఇక పూర్తి స్థాయిలో నాలాల విస్తరణ ఎప్పటికవుతుందో అధికారులకే తెలియాలి. గ్రేటర్లో 390 కిలోమీటర్ల మేర ప్రధాన నాలాలు ఉండగా చాలా ప్రాంతాల్లో వాటికి పైకప్పులు లేవు. నగరంలో నాలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది జియో ట్యాగింగ్ ద్వారా ప్రజల్ని అప్రమత్తం చెయ్యాలని చూస్తున్న ప్రాజెక్టు సైతం నత్తనడకన సాగుతోంది. నగరంలో పలుచోట్ల ప్రమాదకర నాలాలు ఉన్నాయి. మన్సూరాబాద్, సరూర్ నగర్, కొత్తపేట, ఆర్కేపురం, హయత్ నగర్ డివిజన్లలో ఓపెన్ నాలాలు ప్రమాదకరంగా పరిణమించాయి. మోతీనగర్ డివిజన్ బబ్బుగూడ, రామారావు నగర్, స్నేహపురి కాలనీ, లక్ష్మీనగర్, గాయత్రి నగర్లో ఉన్న ఓపెన్ నాలాల్లో తరచూ చిన్నపిల్లలు పడి గాయపడుతున్నారు. ఉస్మాన్ గంజ్ ఓపెన్ నాలా గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ మీదుగా వెళ్లి ఇమ్లిబన్ వద్ద మూసీలో కలుస్తుంది. దీనికి ఇరువైపులా వేలాది కుటుంబాలు ఉన్నాయి. హుసేన్ సాగర్ కు పెద్ద ఎత్తున వరదను తీసుకొచ్చే పూకట్పల్లి నాలాకు చాలా చోట్ల రక్షణ గోడలేదు. సింగరేణి ఆఫీసర్స్ కాలనీ, సింగరేణి కాలనీ, మీటర్ సెల్ ఆఫీస్ ప్రాంతాల్లో నాలాలు దడ పుట్టిస్తున్నాయి. పటేల్ కుంట చెరువు వద్ద ప్రారంభమై హెచ్ఎంటీ నగర్ చెరువులో కలిసే నాచారం పెద్ద నాలాలో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వర్షం వచ్చిందంటే పలు ప్రాంతాల్లో భారీగా వరద నిలిచిపోతోంది. జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసుల లెక్కల ప్రకారం నగరంలో 132 నీరు నిలిచే ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో 24 అధికంగా నీరు నిలిచే పాయింట్లు ఉన్నాయి. మైత్రివనం, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డికాపూల్, ఛే నెంబర్, మెట్టుగూడ, విఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో నీరు వెళ్లేందుకు క్యాచ్ పిట్,
మ్యాన్ హోల్ మూతలు తీస్తుంటారు. ఇది ప్రమాదాలకు దారితీస్తోంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ప్రభుత్వం నాలాల విషయంలో దృష్టి సారించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.